హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1కి ఎండ్ కార్డ్ పడే టైం వచ్చేసింది. ఇక ఈరోజు నైట్ 11:59కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే ఇంకా కేవలం 2 అవర్స్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 అవర్స్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఓటింగ్ చేయడానికి. ఈ 2 అవర్స్లో ఏమైనా జరగచ్చు. సో మీరు ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్ చేసుకోండి. ఇంకా అనఫిషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఇలా చూసుకునే టైం అయితే లేదు, ఎందుకనంటే ఆల్మోస్ట్ ఓటింగ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి. ఓటింగ్ అయితే లాస్ట్ డే దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఎక్కడ ఎవరి ఫ్యాన్స్ తగ్గకుండా ఓట్ చేశారు, ఇంకా చేపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్స్ లో ఆల్మోస్ట్ విన్నర్ వన్ సైడ్ అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండింగ్ వచ్చేసరికి ఒక క్లారిటీకి వచ్చేస్తారు ఆడియన్స్, కాబట్టి విన్నర్ ఎవరో ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఈ ఒక్క సీజన్ లో మాత్రమే విన్నర్ డెసిషన్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఎందుకనంటే అఖిల్ వర్సెస్ బిందు, వీరిద్దరి ఫ్యాన్స్ వేసిన ఓట్స్ కి, వారు చూపించే అభిమానానికి బ్యాలెన్స్ వేసి చూస్తే మాత్రం ఇద్దరిలో ఎవరు ఎక్కువ అని చెప్పడం చాలా డిఫికల్ట్. అలాగే విన్నర్ ఎవరని చెప్పడం కూడా చాలా డిఫికల్ట్. సో ఏమైనా జరగచ్చు, అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అయినా అవ్వచ్చు, అంటే ఎవరైనా విన్ అవ్వచ్చు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ చేశారన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక శివ విషయానికి వస్తే, విన్నర్ ప్లేస్ కి పోటీ పడాల్సిన శివ, అంటే ఆ విధంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా టాస్క్లు కూడా బాగా ఆడాడు. సో మంచి గేమర్ గా ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న శివ విన్నర్ ప్లేస్ కి టఫ్ ఫైట్ ఇస్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే శివకి ఓటింగ్ పెద్దగా జరిగినట్టు కనిపించడం లేదు. అట్లీస్ట్ 3rd ప్లేస్ లో కూడా వస్తాడా రాడా అన్నట్టుగా మారింది. ఇక హర్యానా, మిత్ర వీరిద్దరు కూడా 3rd ప్లేస్ కి బాగా పోటీ పడ్డారు. మోస్ట్లీ హర్యానా టాప్ 3లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు కాబట్టి బాబా మాస్టర్ అండ్ అనిల్ 6-7 ప్లేసెస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.